సినిమాను ఒప్పుకుంటావు, సబ్బులను ఒప్పుకుంటావు, వస్తువులను ఒప్పుకుంటావు. ఫలానా కంపెనీ టీవీ సూపర్ ఒప్పుకోవచ్చు, ఫలానా కంపెనీ ఏసీ సూపర్ ఒప్పుకోవచ్చు, ఫలానా యాక్టర్ అండి సూపర్ అండి ఒప్పుకోవచ్చు అండి, ఫలానా యాక్టర్ని ఒప్పుకోవచ్చు, ఫలానా నాయకుడిని ఒప్పుకోవచ్చు. ఏమైనా దేవుని పిల్లలరా, మనుషుల ఎదుట యేసును ఒప్పుకోమంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏసండి, ఆయన ఒప్పుకోవాలండి. ఆయన గొప్పవాడండి. ఆయన లేకపోతే ప్రపంచం లేదండి. ఆయన లేకపోతే క్రైస్తవుడు లేడండి. ఆయన లేకపోతే పాప క్షమాపణ లేదండి. ఆయన లేకపోతే ప్రేమ లేదండి. ఒప్పుకుంటున్నావా? ఆయన ఒప్పుకోవడం అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు మామ అనడం కాదు, ఆయన గొప్పవాడని ప్రజల ఎదుట నొక్కి చెప్పడం, ఆయనను గురించి సువార్త ప్రకటించడం, జీవితకాలమంతా ఆయన గురించి మాట్లాడడం. అంటే విశ్వసించిన వాడు మాట్లాడతాడు ప్రభువుని గురించి. ప్రభువుని ఒప్పుకున్నానంటే, నేను ఒప్పుకున్నానండి బాప్తిజం తీసుకున్నానండి అనకు. నువ్వు నిజంగా ఒప్పుకుంటే ప్రజల మధ్యకు వెళ్ళి చెప్పు, చెప్పు ఆయన గొప్పవాడని చెప్పు. ఒప్పుకో ఆయన్ని, ప్రజల మధ్య ఒప్పుకో. ఆయన నమ్ముకుంటే పాపాలు పోతాయని ఒప్పుకో ప్రజల మధ్య. ఆయన నమ్ముకుంటే మరణించి తిరిగి లేస్తామని ఒప్పుకో. ఆయన నమ్ముకుంటే రెండవ రాకడలో ప్రభు చెంతకు పరలోకానికి వెళ్ళిపోతామని ఒప్పుకో. అంటే ఆయనను ఒప్పుకోవడం అంటే, ప్రజల మధ్య ఒప్పుకోవడం అంటే ఆయన గురించి అనర్గళంగా నువ్వు మాట్లాడగలగాలి. నన్ను మనుషుల ఎదుట ఎవడు ఒప్పుకుంటాడో, మనుష్య కుమారుడనైన నేను నా తండ్రి ఎదుట రెండవ రాకడలో క్రీస్తు చెంతకు నువ్వు వెళ్ళినప్పుడు నీ పేరు ఆయన చెప్పాలి, తండ్రి ఇదిగో ఫలానా వ్యక్తిని నేను ఒప్పుకుంటున్నాను, ఎస్ నావాడే, ఎస్ నావాడే తండ్రి, ఇతను మనవాడే, ఇతను మనవాడు, ఒప్పుకోవాలి, ఆయన నా కోసం బ్రతికిన వాడు, నావాడు అని మన గురించి ఆయన చెప్పాలి, ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటాడట చదవండి, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడు, మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకొను, మనుష్యుల ఎదుట నన్ను ఎరుగాను అను వాణిని నేను.